అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాల్ని నేను స్వీకరించి మళ్ళీ ప్రజల్ని నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి. అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత్వ ప్రజలు ప్రవర్తించారు. ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీల్ని గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని. దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కాస్తో కోస్తో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం. దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం. రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం, అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడిప్పుడే